అధికారుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకున్న వర్మ మృతికి రాజవమంగి సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వర్మ అధికారుల ఒత్తిడి తాళలేక గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అల్లూరు జిల్లా సచివాలయ ఉద్యోగుల జనరల్ సెక్రటరీ మరియు అమీనాబాద్ డిజిటల్ అసిస్టెంటు చెక్క రమేష్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సోమవారం రాత్రి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అధికారుల ఒత్తిడి కారణంగానే వర్మ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెక్క రమేష్ నా పేరు. అల్లూరు సీతారామరావు జిల్లా 13/20/20 అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇదే రాజమౌళి మండలంలో అమీనాబాద్ గ్రామ సచివాలయంలో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మరి 2 రోజుల కిందట వర్మ మా సహోదరుడు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం జీ దొంతుమూరి హార్టికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. మరి ఈ క్రాప్ లేదా ఈ కేవైసీలో భాగంగా మరి ఉన్నతాధికారులు ఒత్తిడి మేరకు వారు 2 సచివాలయాలు ఒక సచివాలయంలో వారి యొక్క టార్గెట్ని రీచ్ కాక వేరే ఇన్ఛార్జ్ వేరే సచివాలయంలో కొద్దిగా తక్కువ పర్సంటేజ్ ఉందని అక్కడ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మందలించడంతో చిన్న వయసులో ఉన్నటువంటి 21 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మరి గౌరవ వర్మ వెంటనే వారు ఒత్తిడికి తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనై మరి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము ప్రధానంగా మేము డిమాండ్ చేసేది కోరేది ఏంటంటే మరి ఏ ఫంక్షన్ ఏరికైనా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించి టెక్నికల్ సమస్యలు లేకుండా ప్రతిదీ కూడా మరి ఆయా సచివాలయాలు అందుబాటులో తెచ్చిన తర్వాత ఇటువంటి ఆయా రివ్యూలు చేసిన లేకపోతే ఇటువంటి క్వశ్చన్స్ అడిగినా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఏమి కూడా టెక్నికల్ ఇష్యూలు సాల్వ్ చేయకుండా అక్కడ ఉండేటువంటి మరి సచివాలయ ఉద్యోగులకి మనోవేదన గురి చేయకుండా ఒత్తిడి గురి చేయకుండా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇలాంటి ఒత్తిడికి భయపడి మరి మరొక ఏ సచివాలయ ఉద్యోగి కూడా మరి ప్రాణాలు తీసుకోకుండా మీరు ధైర్యంగా ఉండాలని, ఇటువంటి సమస్యలు యూనియన్ దృష్టిలో తీసుకుని వస్తే ఇవి డైరెక్ట్గా మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు గౌరవ సీఎం గారి దృష్టికి కూడా తీసుకునెళ్ళి ఈ సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మరి తమ్ముడు వర్మ ఆత్మశాంతి చేకూరాలని మరి కొవ్వొత్తి ఆ ర్యాలీ ఇప్పుడు చేయడం జరిగింది. దీనికి మరి మండలం ఉన్నటువంటి ప్రతి సచివాలయ ఉద్యోగి కూడా హాజరవ్వడం జరిగింది.